మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్ గా మారీపుల్ ఆర్ చిత్రం ఆస్కార్ సాధించిన తర్వాత చరణ్ ఇండియాలో ల్యాండ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే నేరుగా ఢిల్లీకి వచ్చిన చరణ్ అక్కడ ఒక జాతీయ మీడియా నిర్వహించిన కాన్క్లేవ్ లో పాల్గొన్నారు అనంతరం చరణ్ హైదరాబాద్కి చేరుకోగా ఫ్యాన్స్ నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది రాగానే రామ్ చరణ్ ఆర్సీ ఫిఫ్టీన్ సెట్స్ కి వెళ్లారు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా కొరియోగ్రఫీ అందిస్తున్న పాటికి రిహార్సల్స్ జరుగుతున్నాయి ఆస్కార్ సాధించిన తర్వాత చరణ్ షూటింగ్ రావడం సెట్స్ లోనే చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంది ఇక ఇండియన్ మైకిల్ జాక్సన్ ప్రభుదేవ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఆర్ ఆస్కార్ సెలబ్రేషన్గా జరిగాయి ప్రభుదేవ వందలాది మంది కో డా డాన్సర్లతో కలిసి నాటు నాటు పాటికి స్టెప్లేస్తూ దుమ్ము లేపారు సెట్ మొత్తం హోరెత్తే విధంగా వీరి డాన్స్ సాగింది అనంతరం ప్రభుదేవ రామ్ చరణ్ నాటు నాటు పాటికి కొరియోగ్రాఫీ అధించిన ఫ్రేమ్ రక్షిత్ మాస్టర్ కేక్ కట్టింగ్ జరిగింది వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మారింది ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ స్థాయిలో నటిస్తున్న చిత్రం ఇది పైగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కు అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ నెల ఇరవై ఏడు రామ్ చరణ్ బర్త్డే ఉంది చరణ్ బర్త్డే కానుగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా ప్రభుదేవ గారు ఆర్సీ ఫిఫ్టీన్ షూటింగ్ గురించి తాజాగా స్పందించారు ఆయన మాట్లాడుతూ ఆస్కర్ అవార్డు గ్రహీత రామ్ కోరియోగ్రఫీ చేయడం ఆనందంగా ఉంది నాకు రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇక ఆర్సీ ఫిఫ్టీన్ మూవీలో కొరియోగ్రఫీ చేస్తున్న సాంగ్కి పాన్ వరల్ షాక్ అవుతుంది అటో రటా ప్రభుదేవ గారు ప్రసీనిస్ కూడా తెగ